జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం ఏ విధంగా దోపిడీ జరుగుతుంది, అన్ని కులాల వారికి కూడా ఏ విధంగా నష్టం జరుగుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. రేపు బీసీ గర్జన, దేనికయ్యా బీసీ గర్జన అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నేను మధ్య కాలంలో చూశాను స్పీచ్లు అవి, బీసీలు అందరినీ ఉద్ధరించేస్తాను నేను, వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఏర్పాట్లు చేశాను మాట్లాడతాడు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత నీకుందా జగన్ రెడ్డి? అసలు నీకు అర్హత ఉందా? ఇంకేదంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో స్థానిక సంస్థ ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు ఇస్తే దానికి 24% తగ్గించింది నువ్వు కదా, బీసీలకు నష్టం చేసింది నువ్వు కదా, దాని మూలంగా సుమారు 16,800 పోస్టులు లేకుండా బీసీలకు అన్యాయం చేసింది నువ్వు కదా. అటువంటి నీచుడివి నువ్వు, అటువంటి దుర్మార్గుడు నువ్వు. నువ్వు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాల వల్ల ఇస్తాడు లేదా జగన్మోహన్ రెడ్డి, సిగ్గుపట్టలేదా? అంతేకాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా బీసీలు బీసీలు అని మధ్య జపం చేస్తున్నావు. నువ్వు బీసీలకు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? ఎంతమందిని చేసిన కార్యక్రమాలు బీసీలు బాగుపడ్డారో ఒకసారి చర్చకురా. శ్వేతపత్రం రిలీజ్ చేయి దమ్ముంటే. ఏం చేసావు నువ్వు? హలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, అన్ని కులాల వారు కూడా ఆ రోజు ఎన్టీ రామారావుకి మద్దతు ఇచ్చే 82లో నేను మొట్టమొదటిసారి మేము అందరూ కూడా ఎమ్మెల్యే లేవాం ఎన్టీ రామారావు గారు సీట్ ఇస్తే. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి వరకు కూడా రాజకీయాల్లో బీసీలకి 15 సీట్లు 18 సీట్లు ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో. అలాంటి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 93లో 90 మంది బీసీలకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించి బీసీలకి నాయకత్వం ఇచ్చిన మహావ్యక్తి నందమూరి తారక రామారావు కదా. అటువంటి పార్టీని ఇవాళ సర్వనాశం చేయడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే బీసీలంతా చూస్తూ ఊరుకుంటారని చెప్పి ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొన్న మీరు చూశారు, నేను అప్పుడు తొగులక్క అంటాను, నిజంగా తొగులక్కే పనికిమాలి సన్నాసులు అందరూ కూడా. పరిపాలన చేత కాదు, పరిపాలించే శక్తి లేదు. వీడికి మళ్ళీ 54 మంది సలహాదారులు, ఏం పీకుతున్నారో ఎవరికి అర్థం కాదు. ఇది చూశారు మొన్న 56 మంది చైర్మన్లు అటండి, బీసీ చైర్మన్లు విడదీసి 56 మంది. మళ్ళీ వాళ్ళ డైరెక్టర్లు అట 652 మంది. రేపు 7వ తారీఖుతో పదవి అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇక మా చైర్మన్లు డైరెక్టర్లు అడుగుతున్నాను నేను, ఈ 2 సంవత్సరాలు మీరందరూ ఏం పీకారయ్యా, ఏ కార్యక్రమం చేశారయ్యా, ఒక్కరికైనా లోన్ ఇచ్చారయ్యా మీరు? మీ జీతాల కోసం 2 సంవత్సరాలు మీ జీతాల కోసం 36 కోట్లు తినేశారు ప్రభుత్వం డబ్బు. మీ జీతాలు తప్పించి ఒక్క బీసీకైనా మీరు లోన్ ఇచ్చారా? మరి మీ కులస్తులకి ఏం న్యాయం చేశారు మీరు? మీ కార్ల కోసం, మీ ఆఫీసుల కోసం, మీ జీతాల కోసం అని పదవులు అని చెప్పి మనం చేస్తాను ఈవేళ. ఇందాక చెప్పారు చచ్చినాయుడు గారు, పదవులన్నీ వాళ్ళ కులస్తులకి, పనికి మాలిన పోస్టులు, చాకరీ చేసే పోస్టులు అనేవి బీసీలకి, మిగతా కులస్తులుగా. తిరుపతి దేవస్థానం పవిత్రమైన దేవస్థానం, దానికి ఎంత పెద్ద బోర్డు వేశారండి మొన్న, దాంట్లో గంజాయి వ్యాపారం చేసేవాళ్ళు మెంబర్లే, ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు మెంబర్లే, దేవుడి గుళ్ళో. దాంట్లో ఎంతమంది రెడ్లు ఉన్నారండి? ఎంతమంది బీసీలు ఉన్నారండి? యూనివర్సిటీలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో 12 ఎన్ని ఉన్నాయి? 12లో 10 మంది మీ కులస్తులే కదా, మిగతా కులస్తులు లేరా? అప్పుడు బీసీలు గుర్తు రాలేదా నీకు జగన్ రెడ్డి? ఇవాళ ఇవాళ గుర్తొచ్చారండి బీసీలు అంటే. కులాల మధ్యన, మతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసం చూస్తున్నావు, అర్థమైపోతుంది. ఈ మధ్యన చూస్తుంటే ఆ స్పీచ్లు చూస్తుంటే మనిషి తడబడుతున్నాడు. మొన్నటి వరకు అనేవాడు 175 సీట్లు నాయే అనేవాడు. ఏం పీకేవాడిని ఇస్తారు 175 సీట్లు నీకు?
ఏం చేసేవారు ఇస్తారు నీకు 150 సీట్లు? పోలవరం ప్రాజెక్టు కట్టావా? పోలవరం ప్రాజెక్టు కడితే ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ రాష్ట్రానికి కానీ ఎంత మేలు జరుగుతుంది? ఎంతమంది బీసీ రైతులు ఉపయోగపడుతుంది? ఎందుకు కట్టలేకపోయావు? ఇప్పుడు మాట్లాడతావా? సుజల శ్రవంతి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, డబ్బులు రిలీజ్ చేశారు, దాన్ని కూడా ఆఫ్ చేసావే. ఆ ప్రాజెక్ట్ వస్తే ఎంతమంది బీసీ రైతులు ఉపయోగపడుతుంది? మీరు ఇప్పుడు వచ్చిందా ప్రేమ? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మొన్న మీటింగ్లో అంటాడు, ఎంతమంది వచ్చినా నా వెంట్రుకలు పీకలేరు అంటాడు. పీకుతారు, టైం దగ్గర పడింది నీకు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని కులస్తులు కూడా ఏకమై రాబోయే ఎన్నికల్లో నీకు సమాధికర్త జగన్మోహన్ రెడ్డి తజ్జం రాసుకో, డైరీలు రాసుకోవడం చెప్తాను ఇవాళ. రేపు జరగబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర జనం అంతా కూడా, అన్ని వర్గాల వారు కూడా, ఆఖరికి ఇంక్లూడింగ్ నీ కులస్తులు కూడా నీకు సమాధి కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. అది నీకు తెలుసు. ఇంచేది ఏ వర్గానికి మేలు చేసావు? ఏ వర్గానికి మేలు జరగలే. రైతుకు మేలు చేసావా? వ్యాపారస్తులకు మేలు చేసావా? చదువుకున్న కుర్రవాళ్ళకి మేలు చేసావా? కూలి వాళ్ళకి మేలు చేసావా? ఎవరికి చేసావు నువ్వు? కాంట్రాక్టర్కి బిల్లు ఇవ్వలేదు. అన్ని వర్గాల వారికి నీ రాజ్యంలో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ నీకు సమాధి కట్టే రోజుల దగ్గరికి వచ్చాయి. డైరీ రాసుకో. నీకు డైరీ రాయడం చేతి కాకపోతే మీ ఆవిని పిలిపించి భారతి గారి డైరీ రాయించుకో. తప్పనిసరిగా అందరూ కలిసి, బీసీలు అందరూ కలిసి నీ సమాధి కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తాను. ఆ రోజు ఆదరణ కార్యక్రమం అండి. నేను ఎప్పుడు వినలే. నేను 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా. ఏదో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చాం, సెంట్రల్ బ్యాంక్ ద్వారా లోన్లు ఇచ్చాం తప్పించి ఇటువంటి కార్యక్రమం ఎవరు రూపకల్పన చేయలేకపోయారు. మరోజు అచ్చెన్నాయుడు గారు మంత్రి, చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉండి ఒక ప్లాన్ చేసి ఒక రూపకల్పన చేసి ఎంత ఎన్ని కార్యక్రమాలండి. మెయిన్ లోన్లు ఇవ్వడం కాదు, మీకు ఏ పరికరం కావాలా, మీకు ఏ మిషనరీ కావాలా మీరే కోరుకోండి. 10% కట్టండి, మిగతా డబ్బు అంతా మేము ఇస్తాం. సబ్సిడీలు ఇచ్చి, మార్జిన్ మనీలు ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తే అటువంటి కార్యక్రమాన్ని రద్దు చేసేవే. ఈవేళ బీసీల మీద కపట నాటకం మాట్లాడతావా? కపట ప్రేమ. ప్రభుత్వం మారింది, అప్పటికే ఈ వస్తువులన్నీ వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ బుక్ చేసి వచ్చేసాయి. అవి ఇవ్వకుండా గొడవసులు పెట్టుకున్నావు. అప్పటి నుంచి 3.5 సంవత్సరాల నుంచి అన్ని తుప్పు పట్టిపోయాయి. 2 కోట్ల రూపాయలు తుప్పు పట్టిపోయాయి. ఏ ఎందుకు ఇవ్వలేకపోయావండి? చంద్రబాబు నాయుడు పెట్టిన పథకం కాబట్టి ఇవ్వా? ఇదంటే దుర్మార్గమైన పరిపాలన కాదండి. ఎంతమందిని చంపావా బీసీలని? బీసీల గురించి మాట్లాడతావు ఇవాళ? మాలాంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇంటికి వచ్చి ప్రహారికి వాళ్ళు పడగొట్టడం, రాత్రి 4 గంటలకు వచ్చి అరెస్ట్ చేయడం, ఎవడిచ్చాడే నీకు అధికారం? ఎవడిచ్చాడు నీకు అధికారం అని అడుగుతున్నాను నేను. మాట్లాడకూడదా? ప్రశ్నించకూడదా? అన్ని దోపిడీలు చేస్తున్నాయి ఇవాళ. ఎక్కడ పడితే అక్కడ దోపిడీ, ఆఖరికి లెక్కల దోపిడి, ఇసుక దోపిడి, మైనింగ్ దోపిడి అన్నీ చేస్తున్నావు. ఇంకా సిగ్గు లేకుండా నీ భార్య పేరునేమో ఢిల్లీ స్కామ్, లెక్క స్కామ్. ఏం చేసుకుంటాయి డబ్బు అంతా? తగలబెట్టుకుంటా అపాయింట్ వేసుకొని ఏంటి పరిపాలన? ఎప్పుడన్నా చూసామా? ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యులు పరిపాలించారు? ఎవరన్నా ఇంత దారుణంగా పరిపాలించారా? లేదే. ఇంత దారుణం చేసి మళ్ళీ నేనే రావాలని చెప్పి ఈవేళ కులాల మధ్యన గొడవలు, ప్రాంతాల మధ్యన గొడవలు. రాయలసీమ గర్జి అంటాడు, ఉత్తరాంధ్ర గర్జి అంటాడు, 3 రాజధానులు అంటాడు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని దౌర్భాగ్య స్థితి గురించి నీ వల్ల కదా. ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఉత్తరాంధ్ర ఇందా చెప్పారు అచ్చెన్నాయుడు గారు, 5 సామంత రాజులు. ఇది పూర్వం రాజుల పరిపాలనలాగా ముక్క ముక్కలు చేసి ఒక్కొక్క ప్రాంతానికి ఒక రాజు అట. 5 సామంత మా ప్రాంతానికి ఏమో సుబ్బారెడ్డి, ఆ 8 కూడా ఒకడు ఉన్నాడు, విజయసాయిరెడ్డి గారు ఒకడు, పర్వ కేటినా కొడుకడు. అటువంటి కేటినా కొడుకుని పక్కన పెట్టుకుని ఉత్తరాంధ్ర జిల్లా మొత్తం తోసేస్తున్నారండి. విశాఖపట్నంలో ఋషికొండ బ్రహ్మాండమైన ఏరియా,
మొత్తం బోల్గొని చేసి పారేశారు. ఎందుకట మేడం గారికి ప్యాలెస్ కడతాడు పైన భారత్ గారికి. ప్రైవేట్ స్థలాలు నాకు తెలిసి 45,000 కోట్లు ప్రైవేట్ స్థలాలు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వ స్థలాలు, పాలిటిక్ కాలేజ్, ఇంజనీరింగ్ అటువంటి కాలేజీలన్నీ కూడా 25,000 కోట్లకి బ్యాంకులు తనఖా పెట్టేశారండి. ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి ప్రభుత్వం నడిపిస్తున్నారు. దానికి ఏమో అక్కడ సామంత రాజులు, ఏం అక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు కదా, బొత్స సత్యబాబు గారు, మన ధర్మాన ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఏ వారు పరిపాలన చేయలేరా? వాళ్ళ మీద మళ్ళీ సుబ్బారెడ్డి గారు పైన ఇంకా కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అయిన సుబ్బారెడ్డి గారు ఏం చేశారు చెప్తే జరగదు అక్కడ. మరి బొత్స సత్యనారాయణ గారును ధర్మాన ప్రసాద్ గారు ఏం పీకుతున్నారు అక్కడ కూర్చొని ఏం మాట్లాడతారండి? ఇవాళ ధర్మాన ప్రసాద్ గారు మత్తి భ్రమించి మాట్లాడుతారు ఇవాళ. ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మత్స్యకారులకి, యాదవులకి ఎన్ని కులాలండి ఉన్న జనాభాలో 52% పైన ఉండేటువంటి బీసీలు, అటువంటి ఎన్ని కులాలు ఉన్నాయి? అన్ని కులాలకి నువ్వు ఏం చేసావు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది.